హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్నది ఏంటంటే బిర్యానీ చేద్దామనండి రొయ్యలు బిర్యానీ అంటే బాగా పెద్ద ఎక్కువగా కాదు కొద్దిగా బిర్యానీ అయితే చేస్తున్నాను చల్లగా ఉంది కదా చలికాలం కదా అని చెప్పేసి బిర్యానీ చేసుకుంటే టేస్టీగా బాగుంటుంది కారం కారంగా అని బిర్యానీ కోసం అయితే ముందు మసాలా మిక్సీ పట్టేసానండి పక్కన పెట్టేశాను అలాగే బిర్యానీకి కర్రీకి కలిపి ఆనియన్స్ అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే ఆనియన్ కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే బిర్యానీ కోసం కర్రీకి ఆనియన్స్ని అయితే కట్ చేస్తున్నానండి ముందు చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ని కట్ చేసేసాను ఎందుకంటే ఫ్రాన్స్ కర్రీ అంటే ఫ్రాన్స్ గుడ్లు కలిపి గ్రేవీ కర్రీ అయితే చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా బిర్యానీ కని ఇప్పుడైతే నేను అన్ని పెట్టుకునే చూపిస్తున్నాను అనమాట బిర్యానీలోకి కొద్దిగా రెయ్యూలు అలాగే బిర్యానీ సామాన్లు మసాలా రొయ్యలు గుడ్లు కూరకు సంబంధించి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు రెయ్యులు అన్నీ పెట్టుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఇంక బిర్యానీ స్టార్ట్ చేసుకోవడమే కుక్కర్లో చేస్తున్నానండి బిర్యానీ త్వరగా అయిపోతుంది కదా బియ్యం అయితే ముందుగానే నేను నానపెట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా బిర్యానీ వండడం స్టార్ట్ చేస్తాను బిర్యానీ కోసం వాటర్ కూడా తీసి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టానండి దానిలోకి బిర్యానీకి సరిపడా ఆయిల్ అయితే వేసాను వేసి సింపుల్గా బిర్యానీ ఒక పువ్వు అలాగే దాల్చిన చెక్క ఆలుకులు లవంగాలు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు లవంగాలు వీటిని అయితే తీసుకున్నానండి తీసుకుని ఒక్కసారి కొంచెం చిట్టుపట్లాడిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద ఆనియన్ స్లైసెస్లా కట్ చేశాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని స్లైసెస్లా కట్ చేశాను ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుని ఒక్కసారి అయితే కొంచెం వేగనివ్వాలి మరి గోల్డెన్ కలర్ వచ్చే అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది చూశారు కదా ఇలా కొంతసేపు వేగిన తర్వాత ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి బాగా పండిని తీసుకున్నాను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు వేగిపోయిన ఆనియన్స్లోకి వేశాను ఇప్పుడు ఈ టమాటాలని కూడా చక్కగా బాగా మగ్గేదాకా మగ్గించుకోవాలి అలాగే త్వరగా మగ్గడం కోసం ఒక స్పూన్ సాల్ట్ వేసానండి ఎందుకంటే ఆనియన్ టమాటా రెండు కూడా చక్కగా మగ్గిపోతాయి అందుకని ఇప్పుడైతే మూత పెట్టేసి టమాటా ఆనియన్ని బాగా మగ్గనిద్దామండి ఒక్కసారి చూద్దాం చూసారు కదా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ఆనియన్ టమాటా రెండు కూడా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఏంటంటే దీనిలోకి ఇంకా ఒక స్పూన్ అయితే కారం వేసానండి వేసి ఒకసారి కలిపిన తర్వాత ఒక పెద్ద గరటి పెరుగు కూడా వేసుకున్నాను పెరుగు కూడా చక్కగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్నాను కలిపిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలండి వేసుకుని ఒకసారి మనం వేసిన ఉప్పు కారం పెరుగు టమాటా వీటన్నిటితో బాగా మగ్గేలా ఒకసారి కలిపేసుకుని కలిపిన తర్వాత నేను మిక్సీ పట్టుకున్నాను కదండి ఆ మిక్సీ పట్టిన దానిలోంచి సగం అంటే ఒక గరిటి మసాలా వేసానండి దీనిలోకి మిగిలిన మసాలా కర్రీ కోసం అనమాట వేసిన తర్వాత ఒక్కసారి అన్నీ బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మగ్గడం కోసం బాగా అందుకని అట్ సైడ్ పోయే మంట చిన్నగా వస్తుంది కాబట్టి దానిపైకి ఈ కుక్కర్ని మార్చేసి ఇటు సైడ్ అయితే కర్రీ కోసం ఒక బాండీ పెట్టుకున్నాను గుడ్లు రేలు కర్రీ కోసం ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత గుడ్లు అయితే వేసేసాను వేసి వీటిని కూడా కొంచెం లైట్గా వేయించుకుంటే బాగుంటుంది గుడ్లు వేకేలోపు ఇటు పక్క ఒక్కసారి చూస్తున్నాను అనమాట మగ్గిందా లేదా అని దానిపైన మొత్తీసి దీనిపైన పెట్టాను వేరే ఇంకో మోత ఎందుకని ఒకసారి కలిపిన తర్వాత చూశానండి ఇంకా కొంచెం మగ్గాలన్నమాట ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసి మగ్గనిద్దాం ఇప్పుడైతే గుడ్లు వేగిపోయినాయి ఇంకా గుడ్లు కూడా తీసేసుకుందాం మరీ ఎక్కువ వేగితే బాగోవు ఇప్పుడు ఇంకా అదే బాండీలో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఉన్నాయి కదండి వేసేసుకుని చిన్న మంట మీద వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం ఆనియన్స్ వేగేలోపు ఒక్కసారి మూత తీసి చూద్దామండి ఏంటంటే అటుపక్క వీలు కాదు నాకు వీడియో అని చెప్పేసి రెండు పక్కల ఈ గిన్నెల్ని మారుస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు ఆనియన్సే కాబట్టి వేగుతూ ఉంటాయని అటు మార్చాను ఇప్పుడు ఇక్కడ బిర్యానీకి వేసుకున్న మసాలా రొయ్యలు అన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు అయితే ఇంక వాటర్ వేసేసుకోవడమే వాటర్ అయితే నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను చూసారు కదా ఈ గ్లాసు రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను పెద్ద గ్లాస్ వాటరు ఇప్పుడైతే ఇంకా వాటర్ వేసిన తర్వాత ఉప్పయ్యి కూడా కరెక్ట్గా టేస్ట్ ఉందో లేదో చూసుకుని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడైతే వాటర్ మరిగేదాకా వెయిట్ చేద్దాం ఇంకోటి ఏంటంటే బిర్యానీ తినాలనిపించి సడన్గా అనమాట ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసాను తీసుకురమ్మని కూడా చెప్పలేదు పుదీనా ఇంకా బిర్యానీ సామాన్లు ఇలాంటివన్నీ కూడా తెప్పించకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది కాకపోతే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నానండి పుదీనా వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నేను చూపించిన మసాలాలతో ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఎందుకంటే ఎక్కువ ఎక్కువ మసాలా హడావిడి లేకుండా ఇప్పుడు వాటర్ మరిగేలోపు అటు సైడ్ అయితే ఆనియన్స్ ఒకసారి కలుపుతున్నాను మగ్గినయో లేదో చూద్దామని ఇప్పుడైతే ఇటు ఆనియన్స్ మగ్గిన తర్వాత దీనిలోకే ఉప్పు కారం పసుపు వేసేసానండి వేసేసి ఆనియన్స్తో పాటు ఒక రెండు నిమిషాలు అటు ఇటు తిప్పేసి ఇంకా దీనిలోకి రొయ్యలు వేసేసాను వేసి రొయ్యలకి బాగా ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ఒకసారి కలిపేశాను కలిపేసిన తర్వాత దీనిలోకి ఇంకా మిగిలిన మసాలా ఉంది కదండి కర్రీ కోసం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మసాలా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టేశాను మూత పెట్టేసి ఇవి మరిగేలోపు ఇటు సైడ్ అయితే రైస్ మరిగిపోయింది వాటర్ మరిగిపోయింది దీనిలోకి ఇంకా నానబెట్టిన రైస్ని అయితే వేసానండి వేసి ఒక్కసారి అటు ఇటు కలిపేసుకుని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకోవడమే అనమాట కరెక్ట్గా మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇప్పుడైతే మళ్ళీ ఈ స్టవ్ పై నుంచి అటుపక్కగా మార్చేశాను మార్చి ఇటుపక్క అయితే కర్రీ అయితే తయారు చేసుకుంటున్నాను చూసారు కదా చక్కగా రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు దీనిలోకి మనం వేయించుకున్న గుడ్లు ఉన్నాయి కదా గుడ్లు వేసుకుందాం వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి మగ్గించుకుంటే చక్కగా మనకి గుడ్లు కూడా ఉప్పు కారం ఆ మసాలా టేస్ట్ అంతా కూడా బాగా పడుతుంది కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూసారు కదా చక్కగా ఉప్పు కారం బాగా పట్టింది అనమాట గుడ్డు ఈ కర్రీ తయారయ్యేలోపు పక్క అయితే కుక్కర్ విజులు వచ్చేసిందండి బిర్యానీ అయితే గుమ్మగుమలాడుతూ మంచి స్మెల్ వస్తుంది ఆ విజిల్ వస్తుంటే ఇప్పుడైతే ఇంకా బాగా మగ్గిపోయింది కాబట్టి గుడ్లు రేలు దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాం వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఇంకా మూత పెట్టేసుకుంటే మనకి గుమ్మగుమలాడే గుడ్లు పచ్చరేలు కర్రీ కూడా తయారైపోతుంది ఒక పక్క అయితే బిర్యానీ కూడా తయారైపోవడం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా వేడివేడిగా తినేయడమే ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుని కర్రీని రెడీ అవనిద్దాం ఒక్కసారి చూద్దాం చూసారు కదా కర్రీ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత నేను మధ్యలో మూత తీసి చూపిస్తున్నాను అనమాట ఒకసారి కలుపుకుందాం అండి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టిన తర్వాత చూపిస్తానండి అటుపక్క అయితే బిర్యానీ రెడీ అయిపోయింది ప్రెజర్ కూడా పోయింది స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇంకా ఒకసారి చూద్దామండి చూసారు కదా కర్రీ ఆయిల్ పైకి తేరిపోయింది చక్కగా ఒటఒలాడుతూ కర్రీ అయితే తయారైపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ వేద్దామండి గుమగుమలాడే పచ్చి రైలు కోడిగుడ్లు మసాలా కర్రీ తయారైపోయింది ఇంకొక పక్క వేడివేడిగా బిర్యానీ తయారైపోయింది శీతాకాలం కదండి చక్కగా వేడివేడిగా కారం కారంగా తినాలనిపిస్తుంది ఒక్కసారి ఏమీ లేకపోయినా పర్వాలేదు మీ ఇంట్లో అయితే మసాలా దినుసులు ఉంటాయి టమాటాలు ఉంటాయి కొత్తిమీర ఉంటుంది వీటితోనే మీరు బిర్యానీ ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది సింపుల్గా పని అయిపోతుంది అనమాట చూసారు కదా మంచి కలర్ఫుల్గా రొయ్యలు బిర్యానీ కూడా తయారైపోయింది ఇంతేనండి చూసారు కదా వేడివేడిగా రొయ్యలు బిర్యానీ అలాగే వేడివేడిగా పచ్చి రొయ్యలు కోడిగుడ్లు కర్రీ కూడా తయారైపోయింది ఒక్కసారి మీరు కూడా ఈ రెండు రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి మొదటిసారి ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్కి వెళ్ళి వీడియోస్ అన్నీ చెక్ చేసి నచ్చితేనే మీకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్